Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్. 2009 నాటి సీన్ రిపీట్. ఏపీలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీతో పాటు ప్రధాన విపక్ష పార్టీలు కూడా ఎవరికి వారిగా పోటీ చేశాయి. దీంతో వైసీపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికలలో వైసీపీకి పోటీగా టీడీపీ, జనసేన, బీజేపీ రంగంలోకి దిగడంతో స్వల్ప తేడాతో అధికారం చేపట్టగలిగారు. ఇప్పుడు మరోసారి తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ ద్వారా విపక్షం అంతకుమించిన ఐక్యతను చాటుకోగలిగింది. దీంతో ఈసారి ప్రత్యర్థుల్ని తన తండ్రి తరహాలోనే ఏకమత్తంగా ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఏపీలో విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం అన్నీ ఒక తాటిపైకి వస్తాయని ఎవరన్నా అంటే గతంలో నమ్మే పరిస్థితి లేదు. కానీ తాజాగా తిరుపతిలో అమరావతి రైతులు రాజధాని కోసం నిర్వహించిన సభ వీరందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ఇందులో ఒక్క సిపిఎం మాత్రం ఈ సభకు దూరంగా ఉన్న అమరావతి రాజధాని నినాదాన్ని మాత్రం సమర్థించింది. బీజేపీతో వేదిక పంచుకునేందుకు ఇష్టపడకపోయినా విపక్షాల అజెండాకు మద్దతు పలికింది. దీంతో ఏపీలో ఎన్నడూ లేనంత స్థాయిలో విపక్షాల ఐక్యత కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అధికార వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోన్న విపక్ష పార్టీలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభ ఇందుకు చక్కటి అవకాశం కల్పించింది. దీంతో విపక్షాలు అధికార వైసీపీకి సీఎం జగన్కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఇందులో బీజేపీ, కమ్యూనిస్టుల కలయిక కష్టమే అయినా బీజేపీతో ఇప్పటికే కలుస్తున్న జనసేనతో పాటు టీడీపీ కూడా ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పుడు అమరావతి అజెండాపై కలిసిన విపక్షం భవిష్యత్తులో జగన్కు సవాళ్లు విసరబోతోంది. టోటల్గా జగన్ వర్సెస్ విపక్షాలుగా ఏపీ రాజకీయం మారబోతోంది. 2024 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ కలుస్తాయో లేదో, జనసేన బీజేపీతో ఉంటుందో లేక టీడీపీతో కలిసి పోరాడుతుందో, వీరికి కలిసి వచ్చే ఇతర సమీకరణాలు ఏంటని ఆలోచిస్తున్న వైసీపీకి ఇప్పుడు తిరుపతి సభతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికలలో గెలవాలంటే ఉమ్మడిగా పోరుకు సిద్ధమవుతున్న విపక్షాన్ని ఎదుర్కోవలసిందేనని వైసీపీకి తేలిపోయింది. దీంతో ఇప్పటి నుంచే వైసీపీ విపక్షాలతో పోరు కోసం అజెండా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు జగన్ వర్సెస్ విపక్షాలుగా మారుతున్న సంకేతాలు వచ్చేశాయి. గతంలో విపక్షాలని ఒంటి చేతితో ఎదుర్కొని గెలిచిన చరిత్ర జగన్ తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి రూపంలో విపక్షమంతా కలిసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసింది. దీంతో అప్పట్లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుపు కష్టమేనని అంతా భావించారు. కానీ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ను వరుసగా రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర వైఎస్ది. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఫ్రీ హ్యాండ్ ఇస్తే మరోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తానని హామీ ఇచ్చి మరీ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర వైఎస్ది. ఇప్పుడు తండ్రి బాటలోనే వైసీపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి జగన్కు ఎదురవుతోంది. గతంలో 2009 సార్వత్రిక ఎన్నికలలో అంతకుముందు తమకు మిత్రపక్షాలకు ఉన్న వారంతా టీడీపీకి అండగా నిలవడంతో కాంగ్రెస్ను గెలిపించాల్సిన బాధ్యత వైఎస్ఆర్పై ఉంది. దాన్నో సవాల్గా తీసుకుని జనాల్లోకి వెళ్లి తన పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారి వైఎస్ గెలిచారు, కాంగ్రెస్ను గెలిపించారు. ఇప్పుడు జగన్ కూడా అంతకుమించిన పథకాలతో ముందుకు వెళుతున్నారు. వీటిపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. విపక్షం తనకు వ్యతిరేకంగా ఏకమవుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని తండ్రి వైఎస్ఆర్ గెలిచిన తరహాలోనే జగన్ కూడా గెలుస్తారా లేదా అన్నది 2024 ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో ఊపి మీద ఉన్న జగన్ 2024 వరకు అదే ఊపు కొనసాగించగలిగితే తండ్రి విజయాన్ని రిపీట్ చేయడం కష్టం కాకపోవచ్చు అనేది రాజకీయ పండితుల అంచనా.